దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఊరికి సర్పంచు, గల్లీకి వార్డ్ మెంబర్, మరి జిల్లాకు జెడ్పీ చైర్మన్, ఆయన మీదకి వెళ్ళి నడుస్తుందంతా. చాలా ముఖ్యమైన పోస్టు. మరి ఆ పోస్టులకు కొందరు ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారట. ఎవరు మరి వాళ్ళు చూద్దాం పారి. ఎమ్మెల్యేలు గెలవని వాళ్ళు సెంటర్ మంత్రి ఎంపీలైన ముచ్చట మొన్న చెప్పుకున్నాం కదా, వాళ్ళంతా ప్రతిపక్షాల లీడర్లు. పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీల్లో కూడా అదే భాగ్యం దక్కింది జెడ్పీ చైర్మన్లుగా. మంథని ఎమ్మెల్యేగా పనికిరాడని పక్కకు పెట్టిన పుట్టమదన్న పెద్దపల్లి జిల్లాకు పెద్ద అవుతుండట. ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా అక్కర్లేదనుకున్న కోవా లచ్చిమక్క అదే జిల్లాకు పెద్ద దిక్కయ్యే తట్టున్నదట. ఇల్లందు ఎమ్మెల్యేగా గల్లంతైన కనకన్న కొత్తగూడెం జిల్లా జెడ్పీ కుర్చీలో వెళ్ళినట్టే. మదిరా ఎమ్మెల్యేగా మా కొద్దని కమల్ రాజన్న నోడిస్తే ఇవాళ అదే ఖమ్మం జిల్లాకు రాజైతుండట. బూత్ ఎమ్మెల్యేగా బోల్రవడ్డ అనిల్ జాదవ్ అన్న ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ అయ్యేటట్టున్నాడు. అంటే గెలిచిన జెడ్పీటీసీల దాంట్లోకెళ్ళి ఒకరిని పెద్దగా ఎన్నుకుంటారన్నట్టు. జెడ్పీ చైర్మన్ అంటే చిన్న ముచ్చటేం కాదు లో, జిల్లా మొత్తానికి కింగ్ లెక్క. ఓ కారు, ఓ బంగ్లా, ఓ గన్మెన్, సర్కారు మీటింగ్లకు ఫస్ట్ పిలుపు, పలక బండల మీద ఫస్ట్ పేరు. ఓహో మస్తుంటది పతారా. హల్కగా చెప్పాలంటే రాష్ట్ర మంత్రితోటి సమానం అనుకో రాదుండి ఆ జిల్లా వరకు. కానీ చూడుండ్రి, ఓడిపోతే నసీబ్ ఎట్లా కలిసి వస్తుందో. అంత పెద్ద అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మూలకు ముఖ్యమంత్రి ఉండే జాగ జెడ్పీటీసీది. గన్ల గెలిస్తే ఎమ్మెల్యేగా ఓడిచ్చిన నియోజకవర్గానికే కాదు, ఇంకో 4-5 నియోజకవర్గాలుండే జిల్లా మొత్తాన్ని ఏలబోతుండ్ర అన్నట్టు. గందుకే మళ్ళా చెప్తున్నాం, ఇయా లోడిపోయినామని బాధపడే కంటే రేపు అంతకంటే పెద్ద పదవి వస్తుందని ఆశతోటి బతకాలన్నట్టు.